ఇక్కడ ఎలాంటి పిండి వాడకుండా, గోధుమ పిండి కానీ, బియ్యం పిండి కానీ, మైదా కానీ, జొన్న పిండి కానీ వాడకుండా ఎలా చేయాలో రోటీలు అయితే చూపిస్తానండి, చూసేయండి. కేవలం 10-10 నిమిషాలు అయితే ఈ రోటీలు అయితే చేసుకోవచ్చండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు మన వీడియో వచ్చేసి బొంబాయి రవ్వతో చపాతీలు అయితే చేస్తున్నానండి. చాలా స్మూత్ గా చాలా బాగుంటాయండి. ఇంకెందుకు ఆలోచిస్తాం ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. చూడండి, కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి. ఈ కప్పుతో అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నా. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి వేడివేడిగా నీళ్ళు అయితే వేసుకోవాలి. వేడి వాటర్ అయితే వేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ చేయి పెట్టకూడదండి, ఎందుకంటే వేడి వాటర్ వేసుకున్నాం కాబట్టి. చూడండి, అన్నీ ఒకేసారి పోసుకోకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పిండిని అయితే తడుపుకోవాలి. సేమ్ ఇంకా చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ అలానే. ఇప్పుడు చూడండి, కొద్దిగా చల్లారింది కాబట్టి ఇంకా చేతి అయితే కలుపుకుంటున్నాను పిండిని. మనం చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని అయితే తడుపుకోవాలండి. ఇది గోధుమ పిండి కాదు కదా, బొంబాయి రవ్వ కాబట్టి ఇంకా బాగా పిండిని ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ తడుపుకోవాలి. చూడండి, ఇలా అయితే పిండి అయితే నానపెట్టేసుకున్నానండి. ఒక 10 నిమిషాలు అయితే పిండి నానాలి. చూడండి, ఆ రోటీలోకి అయితే కర్రీ అయితే చేస్తున్నాను, ఆనియన్ కర్రీ అయితే. ఇంకా నూనె కూడా వేడైందండి, నూనె వేసుకుని వేడైంది. జీలకర్ర, ఆవాలు, అలాగే ఇలా పొడుగుగా కట్ చేసుకుని ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఈ ఆనియన్స్ తొందరగా మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకుందామండి. ఇంకా కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఒకటేసారి. ఇదంతా బాగా కలుపుకొని ప్లేట్ పెట్టేసుకున్నామండి. తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ అయితే. చూడండి, ఆనియన్స్ అయితే మగ్గినాయి. ఇంకా ఇందులోకి కారం అవన్నీ అయితే వేసుకుందామండి. ఇంకా ఇక్కడైతే కారం అయితే వేసుకుంటున్నా. అలాగే 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, ఆనియన్ కర్రీ అయితే. ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి. చూడండి, 10 నిమిషాల తర్వాత అయితే పిండి మనకు సాఫ్ట్గా నానిందండి. ఇంకా ఇవైతే చిన్న చిన్న ఉండలు అయితే చేసుకుందామండి ఇప్పుడు.
చూడండి మనకు ఈ సైజ్ అయితే ఉండాలి రోటీ, ఈ సైజ్ అయితే సరిపోతుందండి ఉండలు. చూడండి కొద్దిగా పిండి అయితే వేసుకుంటున్నాను నేను. ఇలా పిండి వేసేసుకొని నిదానంగా మనం తిక్కోవాలండి. మీకు నచ్చిన సైజులో అయితే చేసుకోండి, నేనైతే ఈ సైజ్ అయితే చేసుకున్నానండి రోటీ. ఇంకా మామూలు నాన్ స్టిక్ పెండం కాకుండా నేనైతే ఐరన్ పెండం అయితే పెట్టుకున్నానండి దోశ వేసుకునేదైతే. ఇంకా పెండం కూడా కాగిందండి, ఇంకా రోటీ అయితే వేసుకున్నా. చూడండి రోటీ అయితే ఒక సైడ్ కాలింది, ఇంకా ఒక సైడ్కి అయితే తిప్పేసుకున్నాను. చూడండి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. మనము వాటర్ అయితే అవసరం లేదండి ఈ రోటీకి అయితే, కొద్దిగా లైట్గా ఆయిల్ అప్లై చేస్తే చాలండి. చూడండి మనకు రోటీ అయితే ఎలా పొంగుతుందో, పూరి పొంగినట్లు పొంగుతుంది చూడండి. చూడండి రెండు వైపులా బాగా కాలేదు మనకు, ఇంకా ప్లేట్లకు అయితే తీసుకుంటున్నానండి ఈ రోటీ అయితే. చూడండి ఒక సైడ్ కాదున్నాక అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. చూడండి రోటీ కాలింది, ఇంకా ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నానండి. చూడండి మనకి రోటీలు అయితే బాగా పొంగుతున్నాయి చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ అయితే చేయండి మీరు. ఇంకా రోటీ అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా ఇది కూడా ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నాను. చూడండి ఇంకా రోటీ అయితే ఇది కూడా రెడీ అయిపోయిందండి, సేమ్ అన్ని ఇలానే మొత్తం చేసేసుకోవాలి రోటీ అయితే. చూడండి ఫ్రెండ్స్ ఇంకా రోటీలు అయితే రెడీ అయిపోయినాయండి, ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేసుకుంటున్నా అండి. చూడండి మనకు రోటీ అయితే ఇలా ఉంది చూడండి, చాలా సాఫ్ట్గా చాలా బాగా పొంగింది, అది కాక బాగా కాలిందండి లోపల కూడా చూడండి మీరు. చూడండి బాగా కాలింది, ఇంకా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తినేసి అయితే చెప్తానండి మీకు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మనమైతే దీనికి ఈ రోటీకి అయితే జొన్న పిండి కానీ గోధుమ పిండి కానీ అలాగే బియ్యం పిండి కానీ ఏం అవసరం లేదండి, ఓన్లీ సోజి రవ్వ అదే బొంబాయి రవ్వ ఉంటే చాలండి, ఈజీగా రోటీ అయితే చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి ఆనియన్ కర్రీలోకి అయితే. మీరు కూడా
ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ బ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.